కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు ఓల్ ట్రెండ్ టైం బాగుండి సుడి తిరిగితే ఎమ్మెల్యే టికెట్ ఇంటికొస్తుందన్నది లేటెస్ట్ టాక్ ఆ అవకాశం కోసం కోట్ల రూపాయలు సిద్ధం చేసుకుని పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగే బ్యాచ్ ఒకటైతే అసలు ఆలోచన కూడా లేకుండానే కామ్గా ఉన్న నాయకుడి తలుపు తట్టి మరీ లోపలికొచ్చేసిందంట ఎమ్మెల్యే సీటు అదృష్టం తంతే బూరెల బొట్టలో పడ్డా ఆ లక్కీ లీడర్ ఎవరు ఏ రూపంలో అదృష్టం అయిన మాస్టర్ బెడ్రూంలో మూగుతు పడుకుంది నీకు తెలియకుండా ఎవరో నీ పేరు మీద లాటరీ టికెట్ కొని ఆ టికెట్కు ఏకంగా ఓ కోటి రూపాయలు తగిలితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ లీడర్ పరిస్థితి అంతకంటే ఎక్కువగా ఉందంట ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ రావడంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారట ఈర లక్కప్ప లక్కప్పా నీ పేరులోనే లక్కుందప్ప అంటూ తెలిసిన వాళ్లంతా భుజం తడుతోంటే నోట మాట రావడం లేదట ఆయనకు సాధారణ వ్యక్తులు రాజకీయాల్లో ఏళ్ల తరబడి కష్టపడినా కింద మీద పడ్డా మండల స్థాయి పోస్టు రావడమే గగనం కానీ కొంతమంది డబ్బున్నోళ్ళ సంగతి వేరు రాత్రికి రాత్రే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటారు అందుకే రాజకీయాల్లో రాణించాలంటే ఉంటే డబ్బైనా ఉండాలి లేదంటే పేదోళ్ల అండైనా ఉండాలి అంటారు ఈ రెండూ లేకుండా ఏకంగా ఎమ్మెల్యే టికెట్ రావడమంటే మామూలు విషయమా ఏంటి ఒంటి నిండా సుడులుండి అవి అడ్డంగా నిలువుగా తిరిగితే తప్ప సాధ్యం కాదన్నది అనుభవం ఉన్నోళ్ళు చెప్పే మాట అలాంటి సూడులే ఆల్ యాంగిల్స్ లో తిరిగి లక్కప్పకు లక్కు తెచ్చిపెట్టాయట సీఎం జగన్ చేస్తున్న ప్రయోగాలతో కొందరు నాయకులు ఇలా అనూహ్యంగా వస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఇలా కొంతమందిని తన టీంలోకి తీసుకున్నారు సీఎం తాజాగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకసరి నియోజకవర్గానికి చెందిన ఈరలక్కప్పకు ఛాన్స్ దక్కిందట ఎందుకంటే గతంలో ఎప్పుడూ నియోజకవర్గం సంగత తర్వాత కనీసం మండల స్థాయిలో కూడా ఈ పేరు గట్టిగా వినిపించలేదట అలాంటి వ్యక్తిని ఏకంగా మడకసిరి ఇన్ఛార్జిగా ప్రకటించింది వైసీపీ గుడిబండ మండలం పలారం గ్రామానికి చెందిన లక్కప్ప పంతొమ్మిది నుంచి ఎనభై తొమ్మిది నుంచి ఓ స్వచ్ఛంద సంస్థలో టీచర్గా పనిచేస్తారు తర్వాత రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు గుడిబండ సర్పంచ్ గా ఉన్నారు ఇక రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వైసీపీ ఎస్సీఎల్ మండల కన్వీనర్ గా ఉన్నారు ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు అలాంటి వ్యక్తిని వెతుక్కుంటూ ఏకంగా నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి రావడంతో పార్టీ కేడర్ కూడా అవుతోందట అసలు ఈ ఎవరు ఈ లక్కప్ప పార్టీ అధిష్టాన దృష్టిలో ఎలా పడ్డారబ్బా అని సంగతి ఆరా తీసి విషయం తెలుసుకుని ఓ అదా సంగతి అంటున్నారట లోకల్ లీడర్స్ ఆయన అదృష్టం తలుపుల్ని తన్నుకుని మరీ లోపలికొస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు అంటూ నిట్టూరుస్తున్నారట మడకశిర నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామికి స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులకు మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి చాలా మంది కీలక నేతలు ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తూ బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టారు కొంతమంది పార్టీ పదవులకు రాజీనామా చేసేదాకా వెళ్లారు చివరకు తిప్పేస్వామికి టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని కొండ బద్దలు కొట్టేశారట లోకల్ లీడర్స్ దీంతో ఆయన తప్పించాలని ఆరు నెలల క్రితమే డిసైడ్ ఎమ్మెల్యేకు టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం కల్పించినట్టుగా తెలిసిందే సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామికి టికెట్ లేదు సరే మరి సరైన నాయకుడు ఎవరంటూ అన్వేషిస్తున్న క్రమంలో ముగ్గురి పేర్లు పరిశీలనలోకి వినిపించింది దాదాపు ఖరారైందని ప్రచారం కూడా జరిగింది కానీ థర్డ్ లిస్ట్ చూశాక నాయకులతో పాటు నియోజకవర్గ ప్రజలకు కూడా షాకింగ్ గానే ఉందట అస్సలు రేసులో లేని లక్క అధిష్టానం దృష్టిలో ఎలా పడ్డారా అని ఆరాధిస్తే ఎమ్మెల్యే తిప్పేస్వామికి వ్యతిరేకంగా ఉన్న ఒక వర్గం ఆయన మీదకి తీసుకొచ్చినట్టుగా తేలిందంట లక్కప్ప పూర్తి బయోడేటా చాలా రోజుల క్రితమే వైసీపీ అధిష్టానం దృష్టికి వెళ్ళిందట ఆయన పేరు ఎవ్వరికీ తెలియకపోయినా అంతా మేము చూసుకుంటామని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం పార్టీ పెద్దలకు భరోసా ఇచ్చినట్టుగా తెలిసిందే ఆర్థికంగా అండగా ఉంటామని చెప్పేశారట దీంతో అధిష్టానం ఆయన వైపు మొగ్గినట్టుగా తెలిసిందే కారణం ఏదైతేనే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో గ్రామస్థాయి నాయకుడికి కూడా ఎమ్మెల్యే టికెట్ దక్కబోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఈ మధ్య కాలంలో నడుస్తున్న రాజకీయాల్లో లక్క పంతల కీఎస్టు పర్సన్ లేదన్నది పొలిటికల్ పండిట్స్ మాట